వెల్కమ్ టు వన్ పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు స్టార్ట్ అయిన వెంటనే పేపర్ లీకేజ్ మొదటి రోజే రావడం ఇది నిజంగా దురదృష్టకరం అని చెప్పొచ్చు పేపర్ని వాట్సాప్ ద్వారా గ్రూపులలో పంపించడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఆ స్కూల్ యొక్క టీచర్ ఎవరైతే ఉన్నారో బందెప్ప వీరిని పోలీసులు కూడా విచారణిస్తున్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు వీడియో ద్వారా ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి సో ఈరోజు మనకు పేపర్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన వెంటనే ఆ స్కూల్కు సంబంధించి తాండూర్ మండల విద్యాశాఖ అధికారి వెంకటయ్యను కూడా అదుపు తీసుకొని అయితే విచారిస్తున్నారు స్కూల్ టీచర్ బందెప్పతో పాటు ఈ బందెప్పపై ఇటువరకే కేసులు కూడా ఉన్నాయని చెప్తూ మనకైతే వార్తలు రావడం జరిగింది సో వాట్సాప్లో ఫస్ట్ పేపరు ఏదైతే మనకు ప్రశ్నప్రతం విడుదల చేశారో విడుదల చేసిన వెంటనే ఫోటో తీసి వేరే పంపించాల్సిన పేపర్ అనేది అనుకోకుండా వాట్సాప్ గ్రూప్లో విద్యార్థులకు పంపించడం వల్ల అందరూ తల్లిదండ్రులైతే పేపర్ను కూడా చూడడం జరిగింది దీనిపైన పోలీసులు విచారణ చేసి ఈరోజు మనకు ఏదైతే పేపర్ రావడం జరిగిందో విద్యార్థులకు అదే పేపర్ వాట్సాప్లో కూడా వచ్చిందని చెప్తూ నిర్ధారించిన తర్వాత ఇప్పుడు వారిని అయితే అదుపుకి తీసుకోవడం జరిగింది దీనిపైన తల్లిదండ్రులు విద్యార్థులు విద్యా సంఘాలన్నీ ఇప్పుడైతే అన్నీ నిష్పత్వంగా విచారణ జరిపించాలి పేపర్ లీకేజ్ని ఇకపై జరగకుండా చూడాలని చెప్తూ ఉండడం జరిగింది సో దీనిపైన సమగ్ర నిమ్మదిక ఇవ్వాలని చెప్తూ వికారాబాద్ జిల్లా అధికార యంత్రాంగం అయితే ఆదేశించడం జరిగింది మరి ఈ పేపర్ లీక్ అయిన సంబంధి సంబంధించి ఎవరెవరికి లీక్ అయింది పేపర్ లీక్ అయిన తర్వాత ఎవరెవరు ఆన్సర్స్ రాశారు ఏ ఏ స్కూళ్ళకి పేపర్ వెళ్ళింది అని అవన్నీ విచారించిన తర్వాత మరి ఆ పేపర్ లీకేజ్ ద్వారా పేపర్ అందుకున్న వారు ఎవరైనా ఎగ్జామ్స్ రాశారా లేదా అని దాన్ని బట్టి ఇప్పుడు జరిగిన ఎగ్జామ్ పైన డిసిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే టీఎస్పిఎస్సి పేపర్స్ అన్నీ లీక్ అయిపోయి ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ అవుతున్న తరుణంలో ఇప్పుడిప్పుడే పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫస్ట్ టైం రాస్తున్న టెన్త్ క్లాస్ విద్యార్థులకు సంబంధించిన పేపర్స్ కూడా లీక్ అవ్వడం ఎంత దురదృష్టకరం అనేది అయితే మనమైతే ఆలోచించాలి మరి ఒక స్కూలు టీచర్ కూడా ఇలా పేపర్ లీక్ చేయడం అనేది ఇంకా అంతకన్నా దురదృష్టకరం అనేది చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ విద్యార్థుల చదువు ఇదైతే ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందని అయితే చూడాలి థ్యాంక్ యూ